हाई फ्रेंड्स, वेलकम बैक टू मैगी तेलुगु चैनल। वीडियो नीत शेयर चुस्कबोना पॉन्ड्स सनस्क्रीन लोशन रिव्यू नीत शेयर चुस्कबोना। सो मन की नेक्स्ट समर वेबी समर तक सनस्क्रीन लोशन अने मन कंपलसरी मन फेस की अप्लाई चेयरेंटी। सो सनस्क्रीन लोशन अप्लाई चेयकते मन स्किन चाला डैमेज। सो ये सनस्क्रीन लोशन यूज चेयर आलोचि उठा कदा। सो ये स्किन टाइप वाली एम यूज चेयली क्लियर डीटेल इंदो एक्सप्लेन। सो मैं डीले वीडियो अच्छे चूसा। वीडियो के वे मुझे चिना रिक्वेस्ट फ्रेंड्स, मेले एवरना फस्ट टाइम मन चैनल कूसते किंद रेड कलर सब्सक्राइब बटन कदमी तपकड़ा सब्सक्राइब चुस्को फ्रेंड्स मन चैनल। सो मैं सब्सक्राइब वैंने पक्ने बेल आइकन वन बेल आइकन आल नोटिफिकेशन प्रेस नेक्स्ट नैन वीडियो अड्डा वैंने नोटिफिकेशन वे अब डिले मैं वीडियो वाचु। सो इपड़े मन प्रोडक्ट रिव्यूलते वेलिपदा। सो ने पॉन्ड्स सनस्क्रीन लोशन चूपना। सो दीन नेम वेटी दीन ब्रांड नेम वेटी पॉन्ड्स अन्ट पॉन्ड्स वेटी वन आफ द बेस्ट ब्रांड अंडी। सो पॉन्ड्स मन की रकरकाल स्किन केयर हेयर केयर ब्यूटी प्रोडक्ट्स चाला उन्नाई मन की मार्केट। सो अंदुलो इदी कूडा ओकटन्नमाट। सो दीन कंप्लीट नेम एंटंटे पॉन्ड्स फॉर्मुलेटेड बाय दी पॉन्ड्स इंस्टिट्यूट सन प्रोटेक्ट नॉन ऑयली सनस्क्रीन अंडी। इदी डर्मेटोलॉजिस्ट टेस्ट चेसिन तर्वाते मन की मार्केट अवेलबल गा उंदन्नमाट। सो मन डाउट पड़कुंडा मन की साइड एफेक्ट्स एमन्ना वस्तायेमो अनि चेप्पेसि असल भयं लेकुंडा चक्कगा यूज चेसुकुने ओक मंचि प्रोडक्ट अनि चेप्पोच्चु। सो इदी फर् आल स्किन टाइप्स वाळ्ळु कूडा यूज चेयोच्चु, अन्नी स्किन टाइप्स वाळ्ळु कूडा यूज चेयोच्चु अनि मेंशन चेसिंदी। అలాగే ఏంటంటే ఇది ఆయిలీనెస్ అనేది ఉండదన్నమాట, మనకి సమ్మర్ లో ఆయిలీనెస్ లేకుండానే ఉండాలి కాబట్టి. సో ఇది నాన్ ఆయిలీ. सो मैं ड्राई स्किन करना, सो ऑयली स्किन करना, ये स्किन टाइप वालकना सर समर लो ऑयलीनेस अने कंपलसरी वस्तुंदी। सो असल ऑयली लेकुंडा नॉन ऑयली अन्नमाट। सो अन्नी स्किन टाइप वाल यूज चेयगले प्रोडक्ट ई पॉन्ड्स सनस्क्रीन लोशन। सो इंदुलो एसपीएफ 30 प्लस उंदी क्रीम लो। सो चला क्यूट पैकेजिंग अन्नमाट। इंकोकटी मीकु चेप्पडं मर्चिपोयानु, दीनि प्राइस एंत अनुकुंटुन्नारु? नेनु चाला नेनु सनस्क्रीन लोशन्स अयिते चूसानन्नमाट, चाला तक्कुव प्राइस लो నాకు సన్ స్క్రీన్ లోషన్ అయితే కనిపించింది. ఇదొకటి 99 రూపాయస్ లోపే మనకి సన్ స్క్రీన్ లోషన్ అయితే మనకి అవైలబుల్ గా ఉందన్నమాట. సో 35 గ్రామ్స్ అండి. సో నేను ప్లమ్ లో కూడా సన్ స్క్రీన్ లోషన్ అనేది చూసాను, అది మరి 15 ml అన్నమాట. సో 15 గ్రామ్స్ లో మనం నేను సన్ స్క్రీన్ లోషన్ 99 రూపాయస్ కి చూసాను. ఇది 35 గ్రామ్స్ మనకి 99 రూపాయస్ కే మనకి అవైలబుల్ గా ఉంది. సో చాలా బాగుంది, నాన్ ఆయిలీ కాబట్టి సూపర్బ్ అని చెప్పొచ్చు. నాకైతే బాగా నచ్చింది, ఆయిలీనెస్ లేకుండా ఏమున్నా నాకు చాలా బాగా నచ్చుతాయి అన్నమాట. సో దీని యూజర్స్ ఏంటో కూడా మనం తెలుసుకుందాం. సో ఈ ప్రొడక్ట్ యూస్ చేయడం వల్ల బేసిక్ గా మనం సన్ ప్రొటెక్ట్ సన్ నుండి మనకి 5 మేజర్ ప్రాబ్లమ్స్ అనేవి ఉంటాయి అన్నమాట. సో ఆ మేజర్ ప్రాబ్లమ్స్ నుంచి మనం బయటపడొచ్చు ఈ పాండ్స్ సన్ స్క్రీన్ క్రీమ్ యూస్ చేయడం వల్ల. అవేంటో కూడా నేను మీకు ఇప్పుడు చెప్తాను. సో అందులో ముఖ్యంగా మనకి 5 మేజర్ ప్రాబ్లమ్స్ ఏంటి అంటే డార్క్ స్పాట్స్, ఫైన్ లైన్స్, అలాగే మనకి డార్క్ సర్కిల్స్, అలాగే రెడ్నెస్, పిగ్మెంటేషన్ అండి. సో ఈ మేజర్ ప్రాబ్లమ్స్ నుంచి కూడా ఈ సన్ స్క్రీన్ క్రీమ్ అనేది మనల్ని సన్ బర్న్ నుంచి మనం ప్రొటెక్ట్ చేస్తుంది అన్నమాట. సో చాలా అండి, నాకు తెలిసి సన్ బర్న్ కి మన ఈ 5 మేజర్ ప్రాబ్లమ్స్ వల్లే మన సమ్మర్ లో ఎక్కువగా ప్రాబ్లం ఫేస్ చేస్తూ ఉంటాం అన్నమాట. ఈ 5 నుంచి కూడా ఈ సన్ స్క్రీన్ లోషన్ అనేది మనల్ని ప్రొటెక్ట్ చేస్తుంది అన్నమాట. సో నేను మీకు ముందు చెప్పాను కదా, సో ఇది నాన్ ఆయిలీ అన్నమాట. సో నాన్ ఆయిలీనే బట్ అన్ని స్కిన్ టైప్స్ వాళ్ళు కూడా యూజ్ చేసుకోవచ్చు. సెకండ్ పాయింట్ ఏంటంటే, ఇంకో థర్డ్ పాయింట్ ఏంటంటే మెన్ అండ్ ఉమెన్ కూడా యూజ్ చేసుకోవచ్చు ఈ క్రీమ్ని. అబ్బాయిలు అమ్మాయిలు కూడా యూజ్ చేసుకోవచ్చు అన్నమాట. అలాగే ఇది హైపే ఎలర్జెనిక్ అంటే అన్ని ఎలర్జీస్ మీద మనకి టెస్ట్ చేసిన తర్వాతే మనకి మార్కెట్లో అవైలబుల్గా ఉందన్నమాట. సో మనం ఇది మన ఫేస్ పైన అప్లై చేసుకోవడం వల్ల ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ లేవు అని క్లియర్గా మెన్షన్ చేసి ఉందండి. సో దీన్ని ఎలా అప్లై చేసుకోవాలి అంటే మనం సమ్మర్లో కంపల్సరీ ఎవ్రీ 3 అవర్స్కి ఒకసారి మనం సన్ స్క్రీన్ లోషన్ అనేది అప్లై చేసుకోవాలన్నమాట. సో మనం మార్నింగ్ అంతా కంపల్సరీ సన్ స్క్రీన్ లోషన్ అనేది అప్లై చేసుకోవాలండి. సో మన లైట్స్ కింద ఉన్నా సరే సన్ స్క్రీన్ లోషన్ అనేది తప్పకుండా అప్లై చేసుకోవాలన్నమాట. సో బయటకు వెళ్తున్నప్పుడు మీరు సన్ స్క్రీన్ లోషన్ తప్పకుండా మీరు హ్యాండ్ బ్యాగ్లో కూడా క్యారీ చేయడానికి ట్రై చేయండి.
ఎందుకు అంటే మన సన్ బర్న్ వల్ల మన స్కిన్ అనేది చాలా డ్యామేజ్ అయిపోతుందండి. సో తప్పకుండా మీరు సన్ స్క్రీన్ లోషన్ యూజ్ చేయడం వల్ల మనం చాలా చాలా మేజర్ ప్రాబ్లమ్స్ నుంచి మనం బయటపడవచ్చు అన్నమాట. సో సన్ స్క్రీన్ లోషన్ మీకు ఒకవేళ లింక్ కావాలంటే నేను నాకు దొరికితే తప్పకుండా నేను డిస్క్రిప్షన్ బాక్స్లో ప్రొవైడ్ చేస్తాను. ఎవరికైనా పర్చేస్ చేసుకోవాలంటే పర్చేస్ చేసుకోండి. సో ఐ హోప్ ఈ నేను సన్ స్క్రీన్ లోషన్ గురించి క్లియర్గా మీకు ఎక్స్ప్లెయిన్ చేశానని అనుకుంటున్నాను. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి ఫ్రెండ్స్, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ మై ఛానల్. మళ్ళీ ఒక మంచి వీడియోతో మళ్ళీ నెక్స్ట్ టైం కలుస్తా. హ్యావ్ ఏ నైస్ డే, బై, టేక్ కేర్.